saying that it feels right. ఇక్కడ చూసుకున్నట్లయితే రౌండ్ స్టార్ట్ అయితే అయిపోయింది. మా టీమర్స్ అయితే ముందుకైతే దూసుకి వెళ్ళిపోతున్నారు. నేను కూడా దూసుకొని వెళ్ళిపోయినా కానీ నా ఫోన్ అయితే హ్యాంగ్ అయితే అవుతుంది. సరే దూసుకి వెళ్ళిపోదాం. ఎనిమీస్ ఎక్కడ ఉన్నారు రండ్రా. ఓ తమ్ముడు అదే ఈ తమ్ముడు అదే చూచేది కూడా అసలు హీరో హీరో లాగా పిలిచాను. హీరో లాగా వచ్చేసాడు. మా టీమ్ మేట్ అయితే రివైవ్ అయితే ఇచ్చేస్తున్నాడు. ఫైనల్లీ రివైవ్ అయితే కంప్లీట్ చేశాడు. మనం అయితే ఫుల్గా హీల్ చేసుకుందాం. అరే ఎనిమి వచ్చాడు. ఏ చూచక ఏ చూచకనే చూసేసాడు. ఈ పాప ఎవరు నన్నైతే హెడ్ షూట్ చేసేసింది. ఈ పాపని ఆ పాపని అయితే ఈ రౌండ్ అయితే మనం షూట్ చేద్దాం. సరే ఎక్కడ హెడ్ షాట్ ఇవ్వాలి. ఎక్కడున్నా పాప వస్తున్నా. ఎక్కడ పాప కనపడట్లేదు. ఎన్మీ సైడ్ పైన ఉన్నారు. ఇక్కడ నుంచి స్కోప్ అయితే కనపడలేదు. ఇక్కడికైతే ఎక్కడి నుంచి కనపడట్లేదు స్కోప్. అక్కడికి ముందుకైతే వెళ్ళిపోదాం మనం. ఇక్కడ నుంచి స్కోప్ కట్టుపోతుంది. ఆ ఒక్కడి 180 కొట్టాను. ఒకళ్ళు అయితే డౌన్ అయితే చేసేసాను. చూద్దాం పాప అయితే కనపడట్లేదు. పాప ఎక్కడ దక్కుందో. మన పాప బయటికి రామ్మా. ఎక్కడను ఇక్కడ పైన అయితే ఎన్నిసీ అయితే లేవు. ఉన్నట్టున్నాడు. చూద్దాం పైకి అయితే వెళ్దాం. ఇక్కడైతే ఎన్నిసీ అయితే లేరు. ఇంకా ఒకళ్ళు ఎలాగైతే ఉన్నారో ఆ పాపే కావచ్చు. చూద్దాం ఇంకెక్కడుంది. ఎక్కడ కనపడట్లేదే. అక్కడైతే ఉంది ఎనిమి. నాకైతే కనిపించింది. ఏ మన టీం మేట్ అయితే డౌన్ చేసింది. ఇద్దరు డౌన్ చేసేసింది. ఇక్కడ చేసి కోపం సరిగ్గా రావట్లేదు. ఇంకా అక్కడికైతే వెళ్దాం. ఇద్దరిని కూడా డౌన్ చేసి ఫుల్ కిల్ చేసేసింది. చూద్దాం అక్కడి నుంచి అయితే ఇంకొకరు డౌన్ చేసింది. ఇప్పుడు 1v1. చూద్దాం ఎక్కడుంది హెడ్ షాట్. కరెక్ట్ అవ్వట్లేదు. కానీ కరెక్ట్ అయింది. ఫైనల్ హెడ్ షాట్ కరెక్ట్ అయింది. ఇప్పుడైతే ఎలా ఆమె రియాక్షన్ అయితే చూద్దాం. ఇంకో రౌండ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మనమైతే జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు చాలా కొబ్బరి మీద ఉంటుంది. చూద్దాం ఎక్కడుంది ఎక్కడ ఎనిమీస్ ఎక్కడున్నారు. అక్కడైతే మనకైతే ఒకళ్ళు కనిపిస్తున్నారు. ఎనిమీస్ స్ట్రైట్గా వస్తున్నారు. మనమైతే ఇక్కడ మన టీమ్మేట్ అయితే డౌన్ అయితే అయిపోయేవాళ్ళు. మనం వెళ్ళి తొందరగా రివైవ్ అవుతామంటే నా ఫోన్ అయితే స్టక్ అయింది. గాయ్స్ ఇక్కడ నాకైతే ఫోన్ అయితే హ్యాంగ్ అయితే అయింది ఫ్రెండ్స్. అసలు మూవ్ అయితే అవ్వట్లేదు. బ్లూ వల్ పడే డౌన్ అయితే ఫైనల్లీ కిల్ ఎలిమినేట్ కూడా చేసి. ఈ పాప నెక్స్ట్ రౌండ్ అయితే మనమే విక్టరీ కొట్టాలి. ఈ నెక్స్ట్ రౌండ్ అయితే అస్సలు ఇవ్వకూడదు. ఇప్పుడైతే తొందరగా వెళ్ళిపోదాం. ఎక్కడుంది పాపకైతే అస్సలు ఈ రౌండ్ అయితే ఇవ్వకూడదు. నేనైతే డిసైడ్ అయితే అయిపోదాను. ఇంకే ఇదైతే మేమే బుయ్య కొట్టాలైతే అనుకున్నాం. చూద్దాం ఎవరు బుయ్య కొడతారో. చూద్దాం ఎనిమిస్ అయితే కనపడట్లేదు. ఎక్కడ ఇక్కడైతే ఎనిమి వస్తున్నాడు. షూట్ చేస్తున్నాడు కానీ నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఫైనల్లీ వచ్చాడు. పాప వచ్చింది. నేను చూసుకుంటుంది పాప వచ్చింది. బ్లడ్ మొత్తం లాగి పడుతుంది. ఇంకా 15 HP అయితే మిగిలింది. ఇక్కడైతే మళ్ళీ డౌన్ కూడా చేసింది. బుల్లెట్ అయితే దించి పడేస్తుంది. వెళ్ళిపోయిన అడిగాను కానీ ఫుల్ క్లీన్ చేసేసుకుంది. చూద్దాం ఇంకా మన టీమ్మేట్ అయితే ముగ్గురు అయితే ఇంకా అలైవ్ అయితే ఉన్నారు. వాళ్ళైతే ఇద్దరే ఉన్నారు. ఎన్మిస్ అయితే మన టీమ్మేట్ అయితే ఆమె అయితే డౌన్ చేసేసి ఫుల్ కిల్ చేసేసాడు. ఓపి ఇంకా ఒక్కళ్ళే ఉన్నారు. ఈమె అయితే పండుకుంది. చూసారు కదా మీరే. మన ఫ్రెండ్ అయితే ఓపిగా అయితే కొట్టి పడేశాడు. నా ఫ్రెండ్ అయితే మీతో మాట్లాడుతానండి. సరే మాట్లాడు. నేనైతే మాట్లాడానైతే చెప్పాను. సరే మాట్లాడు ఇంకా. మా తమ్ముడు అయితే చెప్పారు కదా మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరి అక్కడ అయితే లూట్ చేద్దాం. ఏక
కన్నైతే దొరికింది, నాకైతే కళ్ళు లాంగ్వేజ్ షార్ట్ అయింది, ఇప్పుడు దొరికేసింది. ఇంకైతే అలేవైతే ఒక్కలే ఉన్నారు, చూద్దాం ఎక్కడ ఉన్నది. పాపి అనుకుంటే ఇంకా ఉంది, ఎక్కడ ఉన్నావు పాప? పాప అయితే ఇక్కడైతే లేనట్టుంది. మేమైతే ఇద్దరమే ఉన్నాం, ఓ పాప అయితే ఉంటుంది. ప్లీజ్ మీరు అలా చూడకండి, నేను తట్టుకోలేను, నేను తట్టుకోలేను. పాప ఇక్కడ పైన ఉంటుంది, నాకైతే పైన ఉంటుంది, సౌండ్ అయితే వచ్చింది. చూద్దాం చూద్దాం, ఇక్కడ చెట్టు కదా అక్కదాం, ఆ పైన ఉన్నట్టుంది. నాకైతే కన్ఫర్మ్ అయితే పాప వచ్చేసింది, పాప పైన తిని ఉంది. హెడ్ షాట్ అయితే కొట్టేసాం. మళ్ళీ ఈ రౌండ్ అయితే స్టార్ట్ అయింది, లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ రెండు అయితే గన్స్ అయితే ఉన్నాయి. ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. మనం అయితే సీదా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి అయితే లాంగ్ రేంజ్ నుంచి అయితే స్కోప్ పెట్టుకూడదామని అయితే నేను అయితే అనుకున్నాను. అనుకున్నాం అయితే ఎక్కడ కనపడలేదు ఎంపీస్ అయితే. ఎక్కడున్నారు ఎక్కడున్నారో అనిపిస్తుంది, కనపడలేదు నాకు. చూద్దామైతే నేనైతే ముందుకైతే వెళ్ళిపోయాను, కానీ అయితే ఎక్కడైతే ఎంపీస్ కనపడలేదు. ఫైనల్గా అక్కడైతే ఒక ఎంపీ కనిపించాను, నేనైతే హెడ్ షాట్ కొట్టాను. ప్యూర్ రెడ్ నెంబర్ 1 ట్యాబ్ అయితే ఇచ్చాను, ఫుల్ కిల్ కూడా చేస్తున్నాను. కానీ పాప అయితే కనపడలేదు, పాప ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా అని అయితే నేను చూడడానికి అయితే వెళ్ళాను. కానీ ఒక పాప అయితే వచ్చింది, ఇంకో పాప అయితే రాలేదు. అంటే పాప లోపల ఉందనైతే నాకు అర్థమైంది. ఇది కూడా ప్యూర్ రెడ్ నెంబర్ హెడ్ షాట్ అయితే కొట్టాం. చూద్దాం ఎక్కడ ఉంది పాప. ఈ పాప అయితే కనపడలేదు, ఎక్కడ దాక్కుందో. నేను ఒకసారి బయట తీయాలను, పైకి అయితే వెళ్ళినట్టుంది, అక్కడే ఉంది. నాకైతే కనిపించింది మా టీమ్మేట్ అయితే కనిపించింది, ఎక్కడక్కడ అక్కడ టీమ్మేట్ అయితే డౌట్ చేసినట్టు అక్కడే ఉన్నట్టుంది. అక్కడికైతే వెళ్దాం. నాకైతే ఇక్కడ కనిపించింది, ఇప్పుడే మీకు కనిపించిందా? ఇక్కడ 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 ఉంది, ఇక్కడ గోడ కాకుండా ఇక్కడ ఉంది. బాగైతే ఇక్కడ షూట్ చేస్తుంది, బ్లడ్ మొత్తం లాగేసింది. నాన్ స్టాప్గా అయితే షూట్ చేసేస్తుంది మన పాప అయితే. ఇక్కడ అన్నీ అయితే ఫుల్ గేబుల్ చేసింది. ఇక్కడ 3G అయితే ఈక్వల్గా అయితే ఉన్నాం. ఇప్పుడు అయితే ఎనిమిది ఇక్కడ నుంచి కనపడలేదు. నేనైతే లాంగ్ రేంజ్లో అయితే ఉన్నాను, ఎనిమిది అయితే ఇక్కడ కనపడలేదు. చూద్దాం షార్ట్ రేంజ్కి వెళ్ళామని చూస్తున్నాను, కానీ ఎనిమిది ఎక్కడ అర్థం కావట్లేదు నాకు. అయితే అక్కడైతే ఎనిమిది ఉన్నాయని నాకైతే కన్ఫర్మ్ అయితే అయింది, కనిపించి అయితే కనిపించారు. నేనైతే వెళ్తున్నాను వెళ్తున్నాను తొందరగా. నేనైతే హెడ్ షాట్ కనపడితే ఒక కానీ కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడైతే హెడ్ షాట్ కనెక్ట్ అయితే అయిపోలేదు, హెడ్ షాట్ కనెక్ట్ అయితే అవ్వట్లేదు. ఇక్కడైతే కనెక్ట్ అయింది హెడ్ షాట్ అయితే. ఇక్కడైతే డౌన్ అయితే చేసినాం ఫైనల్. ఇంకా 1v1 ఇంకా మిగిలింది పాప, నేను మాత్రమే. ఇంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే బుయ్యా అయితే కొట్టేస్తారు. చూద్దాం ఎవరు గెలుస్తారో. నాకైతే కనపడట్లేదు పాప ఇక్కడికి వెళ్ళింది అనేది. ఎక్కడొక పాప ఇక్కడ దాక్కుందేమైతే నేనైతే చూడడానికి అయితే వెళ్ళాను, కానీ అయితే కనిపించలేదు. తర్వాత అక్కడి నుంచి కనిపించింది బుల్లెట్ అయితే నాన్ స్టాప్గా తెచ్చేస్తుంది. మనం అయితే హెడ్ షాట్ కూడా అయితే ట్రై చేద్దాం. నేనైతే హెడ్ షాట్ కూడా ట్రై అయితే చేస్తున్నాను, కానీ పాప అయితే గడ్డినా మరింది. గడ్డిని అయితే పటాపటా పీల్చి పడేసాను. వన్ టప్ కొంచెం కరెక్ట్ అయింది, ఇంకొకటి ఒక్క బుల్లెట్ 1 టప్ కరెక్ట్ కావాలి, 1 టప్ ఫైనల్లీ కరెక్ట్ అయింది. ఏ పాప అయితే సెల్ఫ్ రివైవ్ చేసుకుంటుంది, నీ సెల్ఫ్ రివైవ్ మొత్తం అయితే బుయ్యా ఫైనల్లీ కొట్టేసా. ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.